మిషనరీ సిమెంట్. మీ గ్రామంలోనే ఉంటూ సోషల్ ఆంటర్ప్రినర్షిప్ ద్వారా సంపాదించుకోవడానికి మీకు చక్కని అవకాశం కల్పిస్తోంది వీరి ఫౌండేషన్. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు వారి గ్రామాల్లోనే సేవ చేస్తూ సంపాదించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తూ శిక్షణ ఇస్తోంది ఈ సంస్థ. సరిగ్గా 7 క్రితం ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 18 సెంటర్లలో 500 మందికి పైగా శిక్షణనిస్తోంది. 2020 చివరి నాటికి సెంటర్ల సంఖ్యను 1000కి పెంచుతామని, 30,000 మందికి పైగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వీరిప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యుగేందర్ తెలియజేశారు. ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకుని మేము ముందుకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండింది. వీరిప్ అనేది వాలంటీర్స్ ఫర్ రూరల్ ఎంటర్ప్రినర్స్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రామ్ అండి. దీని అర్థం ఏమని అంటే, ఏదైనా గ్రామాల్లో యూత్ కానీ విమెన్ కానీ వాళ్ళ ఊర్లోనే ఉండి గర్వంగా గౌరవంగా సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళని మేము పిక్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఊర్లోనే ఉండి సోషల్ సర్వీస్ చేస్తూ వాళ్ళ జీవనోపాధి కలిగించడం వీరిప్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళ సంపాదన ఎలా ఉంటుంది అని మీరు మమ్మల్ని అడగవచ్చు. ముఖ్యంగా ఏమనంటే, ఇవాళ రోజున అన్ఎంప్లాయ్మెంట్ మా ఉద్దేశంలో అవకాశాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ కాదు, కానీ అవకాశాలకు తగ్గ నైపుణ్యాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉందని మా ఉద్దేశం అన్నమాట, మా ఒపీనియన్ అది. సో మా ఉద్దేశం ఏమనంటే, ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊర్లోనే ఉంటూ వాళ్ళకి భవిష్యత్తుకి కావాల్సిన స్కిల్స్ కానివ్వండి, నైపుణ్యాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సామర్థ్యాలని మనము ఊర్లోనే ఇవ్వాలి అనేది మా కోరిక. అది ఎలా ఇస్తున్నామని అంటే, ఉదాహరణకి వాళ్ళకి 4వ తరగతి నుంచి 9వ తరగతి ఉన్న పిల్లల్ని సోమవారం రోజు వాళ్ళకి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ నేర్పిస్తాము, మంగళవారం రోజు వాళ్ళకి థింకింగ్ స్కిల్స్ నేర్పిస్తాము, వెనస్డే రోజు వాళ్ళు అబకస్ నేర్చుకుని ఉంటారు, థర్స్డే రోజు వాళ్ళు రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకుని ఉంటారు, ఫ్రైడే రోజు వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ సైన్స్ అంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మనం గ్రామాల్లో చూసినట్టయినా పట్టణాల్లో అయినా కూడా స్కూల్ అయిపోయిన తర్వాత చాలా మట్టికి టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు పిల్లలు అని అంటే అన్ప్రొడక్టివ్గా ఉండి ఉంటుంది. అది మొబైల్స్ అయి ఉండండి, మొబైల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే టీవీలే అయి ఉండొచ్చు, చాలా కొద్ది మంది గ్రౌండ్స్లో కానొస్తారు, మిగిలిన వాళ్ళు అంటే దాన్ని ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేయరు అన్నమాట. మా ఉద్దేశం ఏమనంటే, ఈ పిల్లలు వాళ్ళ టైంని ప్రొడక్టివ్గా ఎంగేజ్ చేస్తూ వాళ్ళని భవిష్యత్ సిద్ధం చేయాలి అనేది మా ఉద్దేశం అన్నమాట. వాళ్ళని భవిష్యత్ సిద్ధం ఎవరు చేస్తారు, ఎవరైతే యూత్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారో, ఎవరైతే సోషల్ ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళ ఒకేషన్ లాగా ఎంచుకుంటారో వాళ్ళు వీళ్ళని ట్రైన్ చేస్తారు. వాళ్ళు ట్రైన్ చేసి 21st సెంచరీ స్కిల్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఈ పిల్లలకి అవి నేర్పిస్తూ ఉంటారు. కసి తాపత్రయము కోరిక మీకు ఉన్నట్టయితే ఈ సోషల్ ఎంటర్ప్రినర్షిప్ని మీరు ఎన్నుకోవచ్చు. ఇప్పుడు ఒక సంవత్సరం పాటులో మేము దాదాపు 8 నెలలు దీన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని అంటారు, వ్యాలిడేషన్స్ అట్ అన్ని లెవెల్స్లో వ్యాలిడేషన్స్ చేశామన్నమాట. ఊర్లో నిజంగా యూత్ సంపాదించుకోగలుగుతారా, సమాజ సేవ చేయగలుగుతారా, సమాజ సేవ చేస్తూ ఒక పక్క సమాజ సేవ రెండో పక్కన సంపాదన ఉండేటట్టు ఉండిందా, యాక్చువల్గా వర్కౌట్ అవుతుందా అనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి ఆ తర్వాత సెంటర్స్ ఓపెన్ చేసి మా ఫస్ట్ సెంటర్ నవంబర్లో ఓపెన్ అయిందన్నమాట. ఇవాళ రోజున అవి 18 సెంటర్లు ఉన్నాయి. దాదాపు ఒక 500 పై చిల్లర పిల్లలకి మేము ఎంగేజ్ చేస్తున్నాము ఈ 18 సెంటర్లలో. ఇదే కాకుండా వాళ్ళకి ఇంకా వేరే ఛానల్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సోషల్ ఎంటర్ప్రినర్స్ తీసుకున్న వాళ్ళకి రెండో ఛానల్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని అంటే, మన ఊర్లోనే మనతో పాటు ఉన్న మిగిలిన యూత్ కూడా మనం సహాయపడి వాళ్ళని వాళ్ళ జీవితాల్లో నిలబెట్టేది ఒక అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని, సర్వీస్ ఓరియంటెడ్ అవకాశాన్ని దానికి కూడా మీకు బిజినెస్ లాగా అంటే బిజినెస్ సర్వీస్ లాగా చేసి మీ సర్వీస్కి ఫీ కలెక్ట్ చేసుకుని అలా కూడా ఆదాయం ఉంది. మా ఉద్దేశం అంటే మన ఊర్లోనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సోషల్ ఎంటర్ప్రినర్ ద్వారా నేర్చుకుని బాగుపడవచ్చు అన్నమాట, వాళ్ళ అంటే అవకాశాలను ఉపయోగించుకోవచ్చు అన్నమాట. రెండోది, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే వాళ్ళ ఊర్లో ఏదన్నా బిజినెస్లు కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాంటివి పెడతామనంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు
ఇది కాకుండా విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇంకొక ఛానల్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది అన్నమాట. ఇవాళ రోజున మనకు ఉన్న సెంటర్స్లో ఆ ఊర్లో ఉన్న విమెన్ని మనము ఎగ్జాంపుల్ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి నేర్పించి వాళ్ళతో మెషిన్లు అవి పెట్టించి వాళ్ళు జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం మార్కెటింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. మన దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్న విమెన్ ఒక్కొక్కరు నెలకి 18,000 సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో ఉండి పనిచేస్తూ సంపాదించుకుంటున్నారు అన్నమాట. ఈ అన్ని కార్యక్రమాలు మీ ఊర్లో ఉండి సోషల్ ఎంటర్ప్రినర్షిప్ ద్వారా మీరు బాగా మీ ఊర్లోనే గర్వంగా గౌరవంగా సంపాదించుకోవచ్చు.